హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 5th 6th సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో దానికంటే ముందు మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, అంటే దాదాపుగా 30 క్వశ్చన్స్ వరకు ఈరోజు మనం కరెంట్ అఫైర్లో కవర్ చేయబోతున్నాం. సో వీడియో కొంత లెంత్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకూడదు. అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం తీసుకొని రావడం జరిగింది. ఇంకా కూడా మిస్ అయిన క్వశ్చన్స్, గతంలో మిస్ అయిన క్వశ్చన్స్ ఏమైనా కనిపిస్తే కనుక మనం తర్వాత వీడియోస్లో కవర్ చేస్తూ ఉంటామండి. సో మరి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు నిన్నటి క్లాస్కి మనం ఆన్సర్ చూద్దాం, ఓకేనా? సో ఎస్టర్డేస్ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. సరికాని అంశాన్ని గుర్తించండి, సరికాని అంశాన్ని గుర్తించి చూడండి. యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, ఎఫ్ఏఓ, యుఎన్ఈపి, యుఎన్ఓ. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మీకు చూడండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా కానీ జనరల్ స్టడీస్లో భాగంగా అంతర్జాతీయ సంబంధాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రతిరోజు కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఏపీఎస్సీ ప్రిపేర్ అయిన వల్ల ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో ఒక సెక్షన్గా డెఫినెట్గా ఉంటుంది. ఫస్ట్ చూద్దాం యునిసెఫ్. చూడండి యునిసెఫ్, సో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. చిల్డ్రన్స్ ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఫండ్ అయినా ఇప్పుడు ఎమర్జెన్సీ, ఓకేనా? ఎమర్జెన్సీ ఫండ్గా చెప్తున్నామండి, ఎమర్జెన్సీ ఫండ్, ఓకేనా? ఇది 1946 డిసెంబర్ 11 ఏర్పాటైంది. ఎస్, కరెక్ట్ అండి. అందుకే ఈ డిసెంబర్ చూడండి, డిసెంబర్ 11 అనేది యునిసెఫ్ డేగా జరుపుతామండి. యునిసెఫ్ చూడండి, ఎక్స్క్యూజ్ మీ, చూడండి యునిసెఫ్ డేగా గుర్తించడం జరిగిందండి. యునిసెఫ్ డే ఎప్పుడు అంటే డిసెంబర్ 11 గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఓకేనా? ఒక్క నిమిషం, ఇక్కడ యునిసెఫ్ సంబంధించి, యునిసెఫ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది న్యూయార్క్లో ఉంటుంది. న్యూయార్క్లో ఉంటుంది. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, 1948 ఏప్రిల్ 7 అండి, ఓకేనా? ఇది ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే జెనీవా అండి. సో జెనీవా అనగానే మనకు గుర్తు రావాల్సింది స్విట్జర్లాండ్ దేశం అండి. స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది. ఎస్, కరెక్ట్ అండి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఏప్రిల్ 7 అనేది వరల్డ్ హెల్త్ డే అండి, ఓకేనా? వరల్డ్ హెల్త్ డేగా మనము గుర్తించడం జరిగింది. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 7 అండి. డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది అంటే జెనీవా స్విట్జర్లాండ్, ఏప్రిల్ 7. హెల్త్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 7, ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అండి, ఓకేనా? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945 ఏర్పడింది, కానీ నవంబర్ 14 కాదండి. సో ఇది ఏర్పడింది ఎప్పుడు అంటే అక్టోబర్ 16. అందుకే ఈ అక్టోబర్ 16 మనము వరల్డ్ ఫుడ్ డేగా జరుపుతామండి, ఓకేనా? వరల్డ్ ఫుడ్ డే, ఒక గుర్తుపెట్టుకోండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కానీ, ఓకేనా? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కానీ ఆర్గనైజేషన్ అంటే ఎఫ్ఏఓ, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డబ్ల్యూఎఫ్పి. ఈ రెండు కూడా ఎక్కడ ఉంటాయి అంటే చూడండి, ఎక్కడ ఉంటాయి అంటే రోమ్ సిటీ అండి. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే రోమ్ సిటీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇటలీ దేశము. ఇటలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది రోమ్ అని గుర్తుపెట్టుకో. ఫుడ్ రోమ్ అలా అనుకుంటే చాలా గుర్తుంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1945 ఇక్కడ అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే, ఇది రోమ్ సిటీ ఇటలీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యుఎన్ఈపి. సో యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ సంస్థ అండి ఇది, ఓకేనా? పర్యావరణ కార్యక్రమం. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. మరి ఇది ఎప్పటి నుంచి అంటే 1972 జూన్ 5. అందుకే ఈ జూన్ 5 అనేది పర్యావరణ దినోత్సవంగా మనం జరుపుతాము, ఓకేనా? సో ఇది ఎక్కడుంటుంది అంటే మరి యుఎన్ఈపి ఎక్కడుంటుంది అంటే నైరోబీ అనగానే గుర్తు రావాల్సింది కెన్యా దేశ రాజధాని. కెన్యా దేశం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆఫ్రికా కాంటినెంట్, ఓకేనా? ఆఫ్రికా కాంటినెంట్లోని కెన్యా రాజధాని నైరోబీలో
యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ పర్యావరణ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఎక్కడ ఉంటుంది అని అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఇంపార్టెంట్, జూన్ 5 అనేది పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. నెక్స్ట్ యుఎన్ఓ సింపుల్ ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్ సిటీ. ఓకేనా, న్యూయార్క్ సిటీ అనగానే మనకు గుర్తు రావాల్సింది యుఎస్ఏ అమెరికా. ఓకేనా, న్యూయార్క్ సిటీ అనగానే గుర్తు రావాల్సింది యుఎస్ఏ అమెరికా. ఓకేనా, ఇదంతా కూడా మీకు క్వశ్చన్స్ కార్డ్ తీసుకోవచ్చండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, స్టాటిక్ జీకే కాబట్టి డెఫినెట్లీ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో స్టూడెంట్స్, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి, బాబీ ఇండియా అండ్ ఐర్లాండ్ ఏ లవ్ స్టోరీ అనే పుస్తకం ఏ మాజీ భారత క్రికెట్ ఆటగాడి? ఫస్ట్ డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఎంవి నరసింహారావు. ఓకేనా, ఎంవి నరసింహారావు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంవి నరసింహారావు. ఈయన ఎవరట అంటే హైదరాబాద్కు చెందిన వ్యక్తి అండి. ఒకప్పుడు ఇండియా క్రికెట్ టీంలో కూడా ఆడడం జరిగింది. అదేవిధంగా ఐర్లాండ్ క్రికెట్ టీం ఏదైతే ఉందో, ఐర్లాండ్ అంటే ఇది యూరోప్ కాంటినెంట్లో ఉంటుందండి. ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్. అయితే ఐర్లాండ్ క్రికెట్ టీంకి కోచ్గా కూడా పనిచేయడం జరిగింది. అయితే దానిపైన చూడండి, బాబీ ఇండియా అండ్ ఐర్లాండ్ ఏ లవ్ స్టోరీ అనే పుస్తకాన్ని రాయడం జరిగిందండి ఎంవి నరసింహారావు, హైదరాబాద్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే వివిఎస్ లక్ష్మణ్. ఎక్కడ ఆవిష్కరించడం జరిగిందంటే మళ్ళీ అగైన్ హైదరాబాద్లోనే ఆవిష్కరించారు. హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తినే హైదరాబాద్లో ఆవిష్కరించడం జరిగింది. అంటే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఒక అంటే ఇది ఫేమస్ క్వశ్చన్గా చెప్పొచ్చు. ఎంవి నరసింహారావు హైదరాబాద్ సంబంధించిన క్రికెటర్, మాజీ క్రికెటర్. ఓకేనా, నెక్స్ట్ లక్ష్మణ్, వివిఎస్ లక్ష్మణ్ సంబంధించి ఒక బుక్ ఉందండి. ఆ బుక్ పేరు ఏంటంటే 281 అండ్ బియాండ్. ఓకేనా, అండ్ బియాండ్ అనే పుస్తకం రాయడం జరిగిందండి. 281 అండ్ బియాండ్ అనే పుస్తకం రాసింది. బియాండ్ అనే పుస్తకం రాసిన వ్యక్తి వివిఎస్ లక్ష్మణ్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 281 అండ్ బియాండ్ అనే పుస్తకం రాసింది వివిఎస్ లక్ష్మణ్. నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ సంబంధించిన పుస్తకము ఏ నైస్ బాయ్ ఓ డబ్ల్యూహెచ్ఓ ఓ ఫినిషిడ్ వెల్. జనరల్గా నైస్ బాయ్ అని అంటారు రాహుల్ ద్రావిడ్, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గుండప్ప విశ్వనాథ్, ఈయన కూడా క్రికెటర్ అండి. ఓకేనా, ఈ రాహుల్ ద్రావిడ్ కర్ణాటక, లక్ష్మణ్ హైదరాబాద్, గుండప్ప విశ్వనాథ్ కర్ణాటక సంబంధించిన క్రికెటర్ అండి. వ్రిస్ట్ అష్యూర్డ్ అనే ఒక ఆటోబయోగ్రఫీ రాసిన వ్యక్తి గుండప్ప విశ్వనాథ్. ఇవన్నీ గుర్తుపెట్టుకో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే సచిన్ ఆటోబయోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ గంగులీ తీసుకున్నా చాలా ఇంపార్టెంట్. అక్తర్ లాంటి విదేశీ క్రికెటర్స్ కానీ, స్టీవా లాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే, సచిన్ టెండూల్కర్ తీసుకుంటే ప్లేయింగ్ ఇట్ మై వే అనే ఆటోబయోగ్రఫీ, ప్లేయింగ్ ఇట్ మై వే. అదే గంగులు తీసుకుంటే ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. ఇట్లా చాలామంది క్రికెటర్స్, అదే ముఖ్యమైన వ్యక్తులు పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. ఇండియా టీంకి అంటే ఇండియన్ క్రికెట్ టీంకి ఆడిన వ్యక్తులు ఇంకా పర్టికులర్గా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఫేమస్ క్రికెటర్స్ అయిన పుస్తకాలు రాస్తే కనుక మనం అంత ఒక దగ్గర నోట్స్ బుక్స్ అండ్ ఆథర్స్ నోట్స్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 4, 2023 మరణించిన వాణి జయరాం ఏ రంగానికి చెందినవారు? చూడండి, డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, సినిమా రంగం అండి. ఎందుకంటే వాణి జయరాం ఈమె మరణించడం జరిగింది. ఈమె చూడండి, ఈమె ప్లేబ్యాక్ సింగర్ అండి, అంటే గాయని. ఓకేనా, గాయని. ఓకేనా, గాయని ప్లేబ్యాక్ సింగర్ అండి వాణి జయరాం. ఈమె తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారు. అదేవిధంగా ఈమె చూడండి దాదాపు 15 భాషలకు పైగా పాటలు పాడడం జరిగింది. 15 భాషలకు పైగా మే అంటే అదేవిధంగా చూడండి 11,000 సాంగ్స్ పైగా పాడడం జరిగిందండి. ఓకేనా, సినిమాల్లో దాదాపు 15 భాషల్లో, ఇంకా అంతకంటే ఎక్కువనే కావచ్చు అండి, దాదాపు 19 వరకు. అదేవిధంగా 11,000కు పైగా పాటలు కూడా పాడడం జరిగింది. నేపథ్య గాయని అంటే ప్లేబ్యాక్ సింగర్ అంటే సింపుల్గా గాయని, సినిమా రంగానికి సంబంధించిన వారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, బాయిగా గిరిజన జాతికి చెందిన లహరీబాయ్. చూడండి, లహరీబాయ్ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఏముంటుంది అంటే బాయిగా గిరిజన జాతి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాల బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, మధ్యప్రదేశ్. అంటే ఇక్కడ క్వశ్చన్ మనము దీని నుంచి 3-4 క్వశ్చన్స్ మనం తీసుకోవచ్చండి.
బాయిగా గిరిజన జాతికి చెందిన వ్యక్తులు ఏ రాష్ట్రంలో ఉంటారు అంటే గిరిజన జాతి, బాయిగా గిరిజన జాతి ఏ రాష్ట్రానికి సంబంధించినది మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ లహరీ బాయ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే మధ్యప్రదేశ్ అండి. చిరుధాన్యాల బ్రాండ్ అంబాసిడర్ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఐక్యరాజ్య సమితి అనేది యుఎన్ఓ అనేది 2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. సో యుఎన్ఓ 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరం, దాన్ని మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. సో మిల్లెట్స్ అనగానే అంటే చిరుధాన్యాలు అనగానే వీటి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా ఉంది. అదేవిధంగా భారతదేశంలో పర్టికులర్గా తీసుకుంటే మధ్యప్రదేశ్ టాప్లో ఉంటుందండి. ఈ లహరీ బాయి ఈమె చూడండి ఒక గిరిజన జాతికి చెందిన మహిళ అయినప్పటికీ ఈమె దాదాపు 150 పైగా చిరుధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని చిరుధాన్యాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటుందో అవి ఈమె సేకరించి వాటిని భద్రపరచడం జరుగుతుందండి. అదేవిధంగా విత్తన బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, విత్తన బ్యాంక్ ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. మీ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది కాబట్టి మేబీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఏది అంటే కువైట్ దినార్ అండి. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఓకేనా, ఫస్ట్ ప్లేస్ ఉంది. ఎప్పుడైనా సరే కరెన్సీ వాల్యూ అత్యధికంగా వాల్యూ ఉన్నది మాత్రమే ఇంపార్టెంట్, ఎందుకంటే డే టు డే ఖచ్చితంగా డాలర్ వాల్యూ రెగ్యులర్గా మారుతుంది కాబట్టి రూపీ వాల్యూ కూడా రెగ్యులర్గా మారుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది డే వైజ్ మారుతూ ఉంటుంది కాబట్టి పర్టికులర్ ఆ నెంబర్ ఎంత అనేది అక్కర్లేదు మనకు. కాకపోతే నెంబర్ 1 ఏది, నెంబర్ 2 ఏది, నెంబర్ 3 ఏది, నెంబర్ 4 ఏది ఇంపార్టెంట్. జనరల్గా ఫస్ట్ సెకండ్ మాత్రమే అవసరం అండి, పెద్దగా మిగతా అక్కర్ అవసరం లేదు. నెక్స్ట్ కువైట్ కరెన్సీ అంటే దినార్, కువైట్ సిటీ, బహ్రెయిన్ సిటీ, ఒమిని అంటే ఒమన్ ఓకేనా, సౌదీ అంటే సౌదీ అరేబియా, దాని కరెన్సీ అంటే రియల్, ఒమిని రియల్, సౌదీ రియల్. చూడండి ఇక్కడ దినార్ అనే కరెన్సీ వస్తే చాలా గుర్తుపెట్టుకోవాలి, టాప్ దట్ టు కువైట్ దినార్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ అనే సంస్థ రూపొందించిన కంటి చుక్కల మందు ఎజ్రీ కేర్ నిషేధించిన దేశం ఏది? ఏ దేశం అన్న అంటే అమెరికా అండి. చూడండి, సో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ అనే సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఇది కంటి చుక్కల మందు అంటే ఎజ్రీ కేర్ ని రూపొందించడం జరుగుతుందండి. ఇది అమెరికాలో ఏమైందంటే అమెరికాలో చిన్నారుల పైన దీన్ని ఉపయోగించినప్పుడు ఇన్ఫెక్షన్స్ అయ్యి కొందరు చూపును కోల్పోవడం జరిగింది. అఫీషియల్ డేటా లేకపోయినా కొంతమంది మరణించారని కూడా వార్తలు రావడం జరిగింది. సో కాబట్టి ఈ మెడిసిన్ ఏదైతే ఉందో దీన్ని అమెరికా దేశం అనేది ఇక్కడ నిషేధించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ఎక్కడ ఉంటుంది అంటే చెన్నైలో ఉంటుందండి. ఇది కంటి చుక్కల మందు తయారు చేస్తుంది. ఎజ్రీ కేరు ఏ దేశం నిషేధించిందంటే అమెరికా అండి. నెక్స్ట్ క్వశ్చన్, చిరుధాన్యాలు సేంద్రియ ఉత్పత్తులు 2023 అనేది అంశంపై ఇటీవల ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నువ్వు ఏ నగరంలో నిర్వహించారు? చూడండి, చిరుధాన్యాలు మిల్లెట్స్ సేంద్రియ ఉత్పత్తులు ఓకేనా, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. సేంద్రియ ఉత్పత్తులు అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ 2023 అనే అంశంపై ఇటీవల ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఎక్కడ జరిగింది అంటే డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, బెంగళూరులో జరిగిందండి. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కాబట్టి మిల్లెట్స్కి రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి, ఇది డెఫినెట్లీ అడిగే అవకాశం అయితే ఉంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఆన్ మిల్లెట్స్ అండ్ డ్రై, చూడండి, మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సంబంధించిన సమావేశం ఎక్కడ జరిగిందంటే బెంగళూరు, విచ్ ఇస్ ఇన్ కర్ణాటక స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, తొలిసారి స్పేసిక్స్ సంస్థకి చెందిన ఫాల్కన్ 9 అనగానే మనకు గుర్తు రావాల్సింది ఫాల్కన్ 9 రాకెట్తో రషీద్ లూనార్ రోవర్ ప్రయోగించిన దేశం ఏది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాము, యుఏఈ అండి. ఓకేనా, యుఏఈ. సో స్పేసెక్స్ అనే సంస్థకు అధినేత ఎవరట అంటే ఎలాన్ మస్క్ స్పేసెక్స్ సంస్థ స్థాపకుడు అండి, ఎలాన్ మస్క్ అండి. ఓకే, సో ఎలాన్ మస్క్ అనే వ్యక్తి స్పేసెక్స్కి సంబంధించి అధినేతగా పనిచేస్తుండే ఎలాన్ మస్క్. సో ఈ స్పేసెక్స్ సంస్థకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ చాలా ఇంపార్టెంట్. ఫాల్కన్ 9 అనే రాకెట్ ఏ సంస్థకు సంబంధించిందని ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది, డెఫినెట్లీ అడిగే అవకాశం ఉంటుంది. రషీద్ లూనార్ రోవర్, లూనార్ అనగానే చంద్రుడు అండి. లూనార్ అనే పదం వచ్చిందంటే చాలు, మనం చంద్రుడు అని గుర్తుపెట్టుకో. మూన్, లూనార్ మిషన్ ఎప్పుడైనా సరే చూడండి మూన్ ఓకేనా, మూన్ని ఎప్పుడైనా
లూనార్ మిషన్ అని పిలుస్తారండి, ఓకేనా? సో రషీద్ లూనార్ రోవర్ ప్రయోగించిన దేశం ఏదంటే యుఏఈ అండి, ఓకేనా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన రషీద్ లూనార్ రోవర్ని అంటే చంద్రుడి పైన ప్రయోగించడం జరిగింది. అది ఫాల్కన్ 9 సంస్థ, స్పేస్ ఎక్స్ సంస్థ అండి. ఎలన్ మస్క్ అనగానే మనకు గుర్తు రావాల్సింది స్పేస్ ఎక్స్ సంస్థ, ఓకేనా? స్పేస్ ఎక్స్ సంస్థ, అదేవిధంగా టెస్లా కార్స్, ఇవి ఓన్లీ ఎలక్ట్రానిక్ అండి, ఓకేనా? ఎలక్ట్రానిక్ కార్స్ ఇవి, టెస్లా కార్స్. నెక్స్ట్ ట్విట్టర్ గుర్తు రావాలి మనకు, ఇంకా చాలా ఉంటాయండి అనే సంస్థలు మెయిన్గా అండి, ట్విట్టరు, టెస్లా అండ్ స్పేస్ ఎక్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ కూడా పెట్టుకోవచ్చు, మీకు అవకాశం ఉందండి. డెఫినెట్లీ ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, ఒక్కసారి చూడండి. ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఎస్, G20 సమావేశంలో భాగంగా జరిగే సైన్స్ వర్కింగ్ గ్రూప్, S20 సైన్స్ వర్కింగ్ గ్రూప్ సెక్రటేరియట్గా ఐఐఎస్సి బెంగళూరుని ఎన్నుకున్నారు. ఎస్, కరెక్ట్ అండి. అంటే ఒకవేళ సైన్స్కు సంబంధించి, వర్కింగ్ గ్రూప్కి సంబంధించి ఎలాంటి సమావేశాలు జరిగినా బెంగళూరులో జరుగుతాయండి. ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో మీకు ఆల్రెడీ చాలా చాలా డిస్కషన్ చేసిన, మళ్ళీ కూడా మాట్లాడుతున్నాం ఇక్కడ. ఏంటంటే ఈ సంవత్సరము సెప్టెంబర్, చూడండి, సెప్టెంబర్ 8, 9, 2023 జీ ట్వంటీ సమావేశం న్యూఢిల్లీలో జరుగుతుంది. దాంట్లో భాగంగా అనేకమైన సమావేశాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. G20 సమావేశం ఇండియాలోనే జరుగుతుంది, సెప్టెంబర్ 8, 9 డేట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, G20 సమావేశంలో భాగంగా స్టార్టప్ 20 గ్రూపు సమావేశం హైదరాబాద్లో నిర్వహించారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. చూడండి, స్టార్టప్ అనగానే మనకు గుర్తు రావాల్సింది స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేది 2016 జనవరి 16 అండి, ఓకేనా? జనవరి స్టార్టప్ ఇండియా స్కీమ్ వచ్చింది 2016 జనవరి 16. దీన్ని చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. జనవరి 16 స్టార్టప్ డేగా జరుపుకుంటాం, ప్రపంచంలో అత్యధికంగా స్టార్టప్స్ ఉన్న దేశం, ఫస్ట్ కంట్రీ అమెరికా, యుఎస్, ఓకేనా? ఫస్ట్, సెకండ్ కంట్రీ చైనా, స్టార్టప్స్లో 1 కంట్రీ యుఎస్ఏ, 2 చైనా, 3 ఇండియా, గుర్తుపెట్టుకోండి. స్టార్టప్ కంపెనీ, అంకుర సంస్థలు అంటారు స్టార్టప్ కంపెనీస్, ఓకే. నెక్స్ట్, G20 సమావేశంలో భాగంగా జరుగుతున్న బిజినెస్ 20, అంటే దీని సింపుల్గా B20 అంటే బిజినెస్, B20 సమావేశం గాంధీనగర్లో జరిగాయి. ఎస్, కరెక్ట్ అండి. చూడండి, బిజినెస్ సంబంధించిన సమావేశాలు అన్నీ కూడా గాంధీనగర్లో జరుగుతాయని, ఇక్కడ చూడండి స్టార్టప్ సంబంధించిన అన్ని సమావేశాలు హైదరాబాద్లో జరుగుతాయండి. హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు హెచ్ఐసిసిలో జరుగుతాయండి, ఓకేనా? సో నెక్స్ట్, G20 సమావేశంలో భాగంగా జరుగుతున్న యువజన అంటే Y20 సమావేశాలు హైదరాబాద్లో కాదండి, ఇవి జరిగినాయి ఢిల్లీలో జరిగాయి. చాలా చాలా ఇప్పుడు హైదరాబాద్లో అయితే కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు, ఆన్సర్ అనేది 4th ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర హోంశాఖ ఏ దేశానికి చెందిన 138 బెట్టింగ్ యాప్స్, 94 లోన్ యాప్స్లపై నిషేధం విధించాలని ఐటీ శాఖని ఆదేశ, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండి, ఓకేనా? కేంద్ర హోంశాఖ ఏ దేశానికి చెందిన 138 బెట్టింగ్ యాప్స్, 94 లోన్ యాప్స్లపై నిషేధం విధించాలని ఐటీ శాఖని ఆదేశించింది. ఇలాంటివి ఏదైనా జరిగిందంటే మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సింది చైనానే, ఓకేనా? ఆల్రెడీ కోవిడ్ టైంలో కూడా చూడండి, ఒక వ్యక్తిని చంపాలంటే డైరెక్ట్గా చంపకుండా అతని ఆర్థిక మూలాలను నాశనం చేస్తే చాలని చెప్తారు. అదేవిధంగా చైనాకు సంబంధించి ఇన్కమ్ జనరేట్ చేసే, ఇండియాలో ఇన్కమ్ జనరేట్ చేసే టిక్ టాక్ లాంటి యాప్స్ కూడా ఇవి నిషేధించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా చైనా పైన ఒత్తిడి తీసుకురావడం కోసం భారతదేశము ఇక్కడ ఈ యాప్స్ను కూడా ఇక్కడ చూడండి నిషేధించడం జరిగింది. కాబట్టి చైనాకు సంబంధించినవి అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 1951లో 17.32 అంటే 17,32,32,00,000 అనుకోవచ్చు ఓట్ల సంఖ్య జనవరి 2023 నాటికి ఎన్ని కోట్లకు పెరిగింది, అంటే ప్రస్తుతం ఉన్న ఓటర్స్ సంఖ్య అండ్ అప్ టు, చూడండి, జనవరి 2023 వరకు ఇప్పటి వరకు ఉన్న మొత్తం ఓట్ల సంఖ్య ఏనని డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. 94,50,00,000 దాదాపుగా 94,50,00,000 పైగా ప్రస్తుతం భారతదేశంలో ఓటర్స్ ఉన్నారండి, ఓకేనా? సో దీనికి సంబంధించి ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఓటర్స్ ఎంతమంది అంటే జనవరి 2023 నాటికి 94.50 కోట్లండి. ఒక రెండు ఆర్టికల్స్ తీసుకుందామని మనం చూడండి. ఫస్ట్ ఆర్టికల్ 324 అండి, చూడండి, ఆర్టికల్ 324 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఆర్టికల్ 324 సెంట్రల్ ఎలక్షన్ కమిషన్,
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండి. అదే ఆర్టికల్ 243 కే ఏంటంట అంటే స్టేట్, ఇది సారీ సెంట్రల్ కదా, ఎక్స్క్యూజ్ మీ, ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అదే 243 కే అయితే స్టేట్ ఎలక్షన్, ఓకేనా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండి, ఓకేనా. ఆర్టికల్ 326 ఏంటంట అంటే రైట్ టు ఓట్ అంటే ఓటు హక్కు గురించి తెలియజేసే అధికరణ ఆర్టికల్ 326 రైట్ టు ఓట్, ఓటు హక్కు గురించి తెలియజేసే అధికారం. భారతదేశంలో ఓటు హక్కు 4 సార్లు నమోదు చేసుకోవచ్చు అండి ఇండియాలో, ఓకేనా. అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చు. జస్ట్ 17 ఏళ్ళు పూర్తయితే చాలు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు, కానీ 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. జనవరి ఫస్ట్ తర్వాత ఏప్రిల్ ఫస్ట్, అదేవిధంగా తర్వాత జూలై ఫస్ట్, తర్వాత అక్టోబర్ ఫస్ట్. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ బెంగళూరులో ఫారిన్ వర్సిటీ సౌజన్యంతో నాసికా టీకాల కోసం దేశంలోనే తొలిసారిగా అంటారు, ఇట్లాంటి తొలిసారి అనే పదం ఎప్పుడైనా ఇంపార్టెంట్గానే ఉంటుంది, వన్ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసింది. ఏ సంస్థ బెంగళూరులో ఫారిన్ వర్సిటీ సౌజన్యంతో నాసికా అంటే నాజల్ వ్యాక్సిన్స్ దేశంలోనే తొలిసారిగా వన్ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసింది. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, భారత్ బయోటెక్, ఓకేనా. ఈ భారత్ బయోటెక్ అనే ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉంటుందండి, మీ అందరికీ తెలిసిందే, ఏర్పాటు చేసింది. కృష్ణా ఎల్లా సుచిత్ర ఎల్లా అనే దంపతులు దీన్ని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు, అంటే తెలంగాణ రాష్ట్రంలో జీనోమ్ వ్యాలీ ఉంటుందండి, హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయడం జరిగిందండి, ఓకేనా. సో భారత్ బయోటెక్ సంస్థ ఫారిన్ వర్సిటీ సౌజన్యంతో బెంగళూరులో ఈ సంస్థ ఉన్నది ఏంటంటే హైదరాబాద్లో, కానీ ఇక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అంటే బెంగళూరులో, దేశంలోనే తొలిసారిగా వన్ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, మరి సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది అంటే పూణేలో ఉంటుంది, ఓకేనా. దీని ప్రస్తుతము దీని ఎండి ఎవరు అంటే ఆదర్ పునవాలా అంటారండి, ఓకేనా. ఈ సంస్థ స్థాపించింది సీరం ఇన్స్టిట్యూట్ సైరస్ పూనావాలా, చాలా ఇంపార్టెంట్. ఇద్దరు పేర్లు చాలా ఇంపార్టెంట్, ఓకేనా, సైరస్ పునవాల. ఏంటంటే ఇక్కడ భారత్ బయోటెక్ ఏమో కోవాక్సిన్ తయారు చేసింది భారత్ బయోటెక్. అదే ఈ సీరం ఇన్స్టిట్యూట్లో కోవిషీల్డ్ను తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ సిసిఎంబి, ఈ సిసిఎంబి అనేది చూడండి హైదరాబాద్లో ఉంటుంది, ఓకేనా. సిసిఎంబి అనేది హైదరాబాద్లో ఉంటుంది, సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది హైదరాబాద్లో, ఈ మధ్య మనం స్టార్ టర్టిల్స్ గురించి మాట్లాడుకున్నామండి. స్టార్ టర్టిల్స్ అంటే నక్షత్ర తాబేలు అంటారు. సో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో అదేవిధంగా శ్రీలంకకు సంబంధించి నక్షత్ర తాబేలు ఏవైతే ఉంటాయో వాటిపైన పరిశోధనలు చేస్తున్న సంస్థ సిసిఎంబి అని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. దీని గురించి కూడా దీని చూడండి, ఆ ఎయిమ్స్ డైరెక్టర్ ఎవరంటే ఎం శ్రీనివాసరావు అండి, ఓకేనా. ఎయిమ్స్ డైరెక్టర్ ఎవరంటే ఎం శ్రీనివాసరావు. ఈయన గురించి కూడా మనము రెగ్యులర్గా డిస్కషన్ చేస్తున్నామండి, మీరు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్రికెటర్ T20లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డ్ సాధించారు. చూడండి, ఏ క్రికెటర్ T20లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సాధించాడు. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఆండ్రూ టై అనే వ్యక్తి ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన బౌలర్ అండి. అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించిన వ్యక్తి ఆస్ట్రేలియా బౌలరు ఆండ్రూ టై అని ఫస్ట్ ప్లేస్లో ఉండు. సెకండ్ ప్లేస్లో ఎవరుందట అంటే రషీద్ ఖాన్ అనగానే మనకు గుత్రాస్ కాల్ని, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బౌలర్ అండి. సో తర్వాత ప్లేస్లో అంటే థర్డ్ ప్లేస్లో ఎవరు అంటే లసిత్ మలింగ, ఆయన క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ లసిత్ మలింగ శ్రీలంకకు దేశానికి సంబంధించిన బౌలర్ అండి, శ్రీలంక దేశానికి సంబంధించిన బౌలరు. బుమ్రాకు అలాంటి రికార్డ్ ఏం లేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆండ్రూ టై. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో జనవరి 12 నుంచి 26 ఇలా డిస్కషన్ చేసుకున్నాం మనం. ఏ దేశంలో జనవరి 12 నుంచి 26 2023 మధ్య
జరిగిన వైమానిక యుద్ధ క్రీడలో పాల్గొన్న మొదటి మహిళ యుద్ధ విమాన పైలట్, అంటే ఫైటర్ పైలట్ అంటారు. యుద్ధ విమానం అంటే ఫైటర్ పైలట్గా అవని చతుర్వేది రికార్డు సాధించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అవని చతుర్వేది. ఓకేనా, చూడండి, ఏ దేశంలో ఇటీవల జరిగిన వైమానిక యుద్ధ క్రీడలో పాల్గొన్న మొదటి మహిళ, అంటే భారతదేశం నుంచి మొదటి మహిళ ఫైటర్ పైలట్గా పాల్గొన్న వ్యక్తి అవని చతుర్వేది అండి. భారతదేశంలో మొదటి మహిళ యుద్ధ పైలట్ అండి. ఓకేనా, ఫైటర్ పైలట్గా ఎవరు రికార్డు సాధించారు అంటే అవని చతుర్వేది. మరి ఏ దేశంలో జరిగింది అంటే ఇది జపాన్ అండి. ఓకేనా, జపాన్ మీకు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. జపాన్ ఇండియా మధ్య ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ పేరు వీర్ గార్డియన్ అండి. ఓకేనా, జపాన్ ఇండియా మధ్య ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ పేరు ఏంటంటే వీర్ గార్డియన్ అండి. ఈ వీర్ గార్డియన్ అనేది జపాన్లో జరిగింది. అంటే ఒక సంవత్సరం ఇండియాలో జరిగితే ఒక సంవత్సరం జపాన్లో జరుగుతుంది. అలా అంటే ఒక సంవత్సరం ఇక్కడ, ఇంకో సంవత్సరం ఆ దేశంలో జరుగుతుంది. సో ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ పేరు వీర్ గార్డియన్. ఓకేనా, ఒక ధర్మా గార్డియన్. నెక్స్ట్ చూడండి, ధర్మా గార్డియన్ వీర్ గార్డియన్, ఈ రెండు ఇంపార్టెంట్. ధర్మా గార్డియన్ మళ్ళీ ఇండియా ప్లస్ జపాన్ మధ్యలో అండి. ఓకేనా, ఇది ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకేనా, నెక్స్ట్ ఇండియా, అదేవిధంగా జపాన్ సంబంధించి మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్లో కూడా పాల్గొంటుందండి. జపాన్ ఇండియా ఏర్పాటు చేసే మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్లో కూడా జపాన్ పార్టిసిపేట్ చేస్తుంది. అది మలబార్ ఏంటంటే అంటే అది నేవీకి సంబంధించి. ఇక్కడ ఏంది, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. నెక్స్ట్ మలబార్ అనేది మలబార్ తీరం ఉంటాం కాబట్టి వాటర్, కాబట్టి వాటర్ అనగానే నేవల్ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో అమెరికా అనగానే యుద్ధ అభ్యాస ఇలాంటివి అన్నీ మనకు ఉంటుందండి. శ్రీలంక స్లైనిక్స్ ఉంటుంది, చైనా అనగానే హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అమెరికా అనేది యుద్ధ అభ్యాస్ మెయిన్గా. ఓకేనా, యుద్ధ అభ్యాస్. నెక్స్ట్ శ్రీలంక అనగానే స్లైనిక్స్ అంటారండి. స్లైనిక్స్ అంటే శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ అని. నెక్స్ట్ చైనా అనగానే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే చైనా ఎప్పుడు మనకు హ్యాండ్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ విద్య కోసం గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్. చూడండి, గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్, ఎవరికి ఇలా అంటే తెలియదు అని జిఆర్ఈ అంటే మాత్రం గుర్తుపడదు. జిఆర్ఈ అబ్రివేషన్ అన్నట్టు. గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ రాయడంలో అమెరికా తర్వాత ప్రథమ స్థానంలో నిలిచిన దేశం, ఆబ్వియస్లీ చెప్పొచ్చు ఇండియానే, ఎలాంటి డౌట్ లేదండి. సో విదేశీ అంటే విదేశాల్లో విద్యను అభ్యసించడం కోసం ఒక ఎంట్రన్స్ లాగా ఉండే ఎగ్జాము జిఆర్ఈ అండి. జిఆర్ఈ అబ్రివేషన్ అంటారు, గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ అంటారు. ఈ రాయడంలో నెంబర్ వన్ కంట్రీ అమెరికా. ప్రపంచంలో దాదాపు ప్రతి సంవత్సరం 7 లక్షల పైగా రాస్తారండి. 7 లక్షల పైగా రాస్తే అందులో ఇండియాలో దాదాపు 130,000 మందికి పైగా విద్యార్థులు జిఆర్ఈని రాయడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటాయండి. తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా కానీ హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారతదేశంలో జిఆర్ఈ రాసేవాళ్ళు తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ పొజిషన్లో ఉంటాయి. ఆ తర్వాత భారతదేశంలో నెంబర్ వన్ అంటే భారతదేశంలోనే నెంబర్ వన్ సిటీ అంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది రాస్తారండి. ఓకేనా, అంటే హైదరాబాద్ డిస్టిక్ కూడా. నెక్స్ట్ అదే ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఖమ్మం అండి. ఫస్ట్ హైదరాబాద్, తర్వాత ఖమ్మం. అదే కనుక ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే గుంటూరు ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అందుకే జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో అమెరికా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు, ఫస్ట్ అమెరికా, తర్వాత ఇండియా, తర్వాత థర్డ్ ప్లేస్లో మెక్సికో. ఓకేనా, ఇది ఇండియా సెకండ్ ప్లేసు, బట్ అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్. అమెరికా, ఇండియా, మెక్సికో వరుసగా టాప్ 3 ప్లేస్లో ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, 92 ఉపగ్రహాలతో అత్యధికంగా ఉపగ్రహాలు కలిగిన గ్రహంగా ఏ గ్రహం నిలిచింది? అంటే శాటిలైట్స్ అండి, 92 శాటిలైట్స్. ఉపగ్రహాన్ని శాటిలైట్స్ అని పిలుస్తారండి. ఓకేనా, శాటిలైట్స్. సో చూడండి, బృహస్పతి అండి. ఓకేనా, ఆన్సర్ బృహస్పతి. దీన్నే గురుగ్రహం అంటాం. జూపిటర్. ఓకేనా, జూపిటర్. సో బృహస్పతి గురుగ్రహం ఏదైతే ఉందో, ఇప్పటివరకు దీనిపైన గుర్తించిన గ్రహాలు ఉపగ్రహాల సంఖ్య 92. అదే శనిగ్రహం తీసుకుంటే 83. గతంలో శనిగ్రహానికి అత్యధికంగా ఉపగ్రహాలు ఉండేవి. ఒకప్పుడు గతంలో శనిగ్రహానికి అత్యధికంగా 83 ఉపగ్రహాలతో ఫస్ట్ పొజిషన్లో ఉండేది. ఆ తర్వాత బృహస్పతి, అదే గురుగ్రహము 92, అంటే ప్రస్తుతము 92 ఉన్నాయండి. 92 మూన్స్ని గుర్తించండి. మూన్స్ అన్న ఉపగ్రహాలు అన్న ఒకటే అండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, భూమికి ఓన్లీ ఒక ఉపగ్రహం మాత్రమే ఉంది, అదే చంద్రుడు.
ఓకేనా? అదేవిధంగా ఉపగ్రహాలు లేని గ్రహాలు శుక్రగ్రహం, అదేవిధంగా బుధగ్రహం. శుక్రగ్రహం బుధగ్రహానికి అసలు జీరో అండి. ఓకేనా? ఒక నిమిషం. జీరో. అసలు ఉపగ్రహాలే లేని గ్రహాలు శనిగ్రహము, సారీ శుక్రగ్రహము, అదేవిధంగా బుధగ్రహానికి రెండింటికి కూడా జీరో. అసలు ఉపగ్రహాలే ఉండవు. ఇండియా చూడండి, సారీ భూమికి ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వీన్ ఆఫ్ స్కై, క్వీన్ ఆఫ్ స్కై అంటే ఆకాశ రాణి, క్వీన్ ఆఫ్ స్కైగా పేరు పొందిన బోయింగ్, బోయింగ్ 747 విమానాల తయారీని బోయింగ్ సంస్థ నిలిపివేసింది. ఈ సంస్థ ఏ దేశానిది? డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి. అమెరికా నుండి, దట్టు పర్టికులర్ వాషింగ్టన్. ఓకేనా? ఒక నిమిషం. వాషింగ్టన్, దట్టు వాషింగ్టన్ దగ్గర బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇక్కడ ఆ ప్లాంట్ ఉండడం జరుగుతుందండి. అయితే ఈ బోయింగ్ సంస్థ అనేది బోయింగ్ 747, దీన్నే క్వీన్ ఆఫ్ స్కైగా పిలుస్తారండి. ఈ తయారీని, విమానాల తయారీని నిలిపివేయడం జరిగింది. కారణాలు ఏంటంటే తయారీ ఖర్చు పెరిగిపోతుంది, సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి, అదేవిధంగా అంటే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది, అదేవిధంగా భారీ సైజులో ఉంటాయి. ఇలాంటి కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉండడం జరిగింది, దానివల్ల దీన్ని నిలిపివేయడం జరిగింది. ఫస్ట్ టైం బోయింగ్ సంస్థ 1970 జనవరిలో మొదటిసారిగా బోయింగ్ విమానాలను ఉత్పత్తి చేయడం. ఫస్ట్ టైం. సో లాస్ట్ అంటే ప్రస్తుతము చిట్ట చివరిది ఫిబ్రవరి ఫస్ట్ 2023 చిట్ట చివరిది అండి, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సో జనరల్గా ఇక్కడ చూడండి, ఫ్రాన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సిన రాఫెల్ అండి. ఓకేనా? రాఫెల్ యుద్ధ విమానాలు, ఇండియా 36 రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకోవడం జరిగింది. 59,000 కోట్ల రూపాయలతో 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు జరిగింది. రష్యా అనగానే మనకు గుర్తు రావాల్సింది బ్రహ్మోస్ గుర్తొస్తుంది, అదేవిధంగా S-400 సంబంధించి కూడా గుర్తు రావడం జరుగుతుంది. ఇజ్రాయెల్ అనగానే మనకు అనేకమైన డ్రోన్స్ కానీ అనేకమైన వెపన్స్ కూడా గుర్తు రావడం జరుగుతుంది. అదేవిధంగా పెగాసెస్ అనే స్పైవేర్ కూడా ఈ దేశానికి సంబంధించి, పెగాసెస్ స్పైవేర్. ఓకేనా? స్పైవేర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హాల్ సౌజన్యంతో కేంద్ర ప్రభుత్వం 615 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే, మళ్ళీ చూడండి దేశంలోనే, లేదంటే ప్రప్రథమ ఇలాంటి పదాలు వస్తే చాలు, దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో 5 ఫిబ్రవరి 2023 ప్రారంభించారు? డేట్ ఇంపార్టెంట్ కాదండి, ప్లేస్ చాలా ఇంపార్టెంట్. హాల్ అనేది హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అండి. హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్. సో ఇది హాల్ అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుందండి. చాలామంది ఆన్సర్ కూడా బెంగళూరు అనుకుంటారు, కాదు, హాల్ అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండి. ఏరోనాటిక్స్ లేదంటే ఏరోనాటికల్ లిమిటెడ్ అంటారండి. సో దీని సౌజన్యంతో కేంద్ర ప్రభుత్వం 615 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేసిందంటే తుముకూరు అనగానే గుర్తు రావాల్సింది కర్ణాటక, తుముకూరు కర్ణాటక డిస్ట్రిక్ట్లో. ఓకేనా? నెక్స్ట్ యలహంక అనేది కూడా బేస్ స్టేషన్ అండి, ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఇది కర్ణాటక. యలహంక అనే ప్రదేశం ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలో అడగవచ్చు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ ఎక్కడ ఉంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. పూణే బేస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్ర. బట్ ఇక్కడ ఆన్సర్ మాత్రం తుముకూరు కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని నాకో సరస్సులో 12,000 అడుగుల ఎత్తులో ఐస్ ట్రాక్ను నిర్మించారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాము, హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకేనా? హిమాచల్ ప్రదేశ్లోని ఒక ప్రాంతమే, ఆ ప్రాంత ఒక ప్లేస్లో నాకో సరస్సు ఉందండి. నాకో సరస్సు న్యూస్ ఇది రీసెంట్గా న్యూస్లో ఉందని అడుగుతాడు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఐస్ ట్రాక్ను నిర్మించడం జరిగింది, నాకో సరస్సులో నిర్మించడం జరిగింది. మరి ఎక్కడ అంటే ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర 2023-24 బడ్జెట్ ఎంత? చూడండి, ఈ బడ్జెట్ అనేది 2,90,396 కోట్లు అండి. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో మనము తర్వాత చూడబోతున్నాము. సో దీనికి ఆన్సర్ ఓన్లీ 1. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింది వాటిలో సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించబడిన వారిలో లేని వారిని గుర్తించండి. చూడండి, అంటే చూడండి, ఇక్కడ పర్సన్స్ మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్. ఇది తెలుగు వ్యక్తి అండి, ఓకేనా? తెలుగు వ్యక్తి ఇంపార్టెంట్. నెక్స్ట్ రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిత్తల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కరోల్, ఓకేనా? అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ మిశ్రా. వీళ్ళందరూ కూడా సరైన వ్యక్తులు అండి, అంటే అందరూ సరైనవి అండి. ఇక్కడ అందరూ కూడా ఈ ఇక్కడ అయితే మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసినామో వీళ్ళంతా కూడా అపాయింట్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్, ఓకేనా? కన్సల్ట్, ఓకేనా? మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదికలో ప్రజామోదంలో టాప్ లీడర్స్లో సరికానివారు అంటున్నాం. చూడండి, అంటే అమెరికాకు సంబంధించిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఒక రిపోర్ట్ని రూపొందించడం జరిగింది, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది, ఆన్లైన్లో కూడా ఓటింగ్ జరపడం జరిగింది. ప్రపంచంలో అత్యధికంగా ప్రజామోదం పొందిన నేతగా ఎవరు గుర్తింపు పొందారు, టాప్ లీడర్స్, ఈ జాబితా ఎవరు అంటే చూద్దాం. ఫస్ట్ పర్సన్ నరేంద్ర మోడీ 78%, ఎస్ కరెక్ట్ అండి. అంటే నరేంద్ర మోడీని 78% మంది ప్రజలు ఆమోదిస్తున్నారు, కేవలం 22% మాత్రమే ఆమోదించట్లేదు. అంటే 78% మంది ఆమోదిస్తున్నారంటే మిగతా 22% ఆమోదించట్లేదని. నెక్స్ట్ లోపెస్ ఒబెడార్ 68% మెక్సికో అధ్యక్షుడు, ఓకేనా? ఈయన సెకండ్ ప్లేస్లో ఉంది, ఓకేనా? లోపెస్ ఒబెడార్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మెక్సికో అధ్యక్షుడు. నెక్స్ట్ అలైన్ బెర్సెట్ 68%, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడే కానీ 68% కాదండి, ఈయన కేవలం 62% మాత్రమే, అంటే ప్రజల ఆమోదం ఉన్నది. నెక్స్ట్ ఆంటోనీ అల్బనీస్ 58%, ఆస్ట్రేలియా ప్రధాని. అంటే టాప్ 4 వీళ్ళంతా టాప్ 4లో ఉన్నారండి, వీళ్ళతో పాటు చాలామంది ఉంటారు కానీ ఇక్కడ టాప్ 4. ఇక్కడ ఆన్సర్ మాత్రము అలెన్ బెర్సెట్ 68% కాదు, జస్ట్ ఇక్కడ 62% అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైన అజిత్ జోగి బయోగ్రఫీ, అజిత్ జోగి బయోగ్రఫీ ఏ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రిది? చూడండి, ఈ అజిత్ జోగి కొడుకు అమిత్ జోగి, అమిత్ జోగి తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈయన వచ్చి సీఎం కేసీఆర్ని కలవడం జరిగింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అజిత్ జోగి బయోగ్రఫీని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి అంటే ఛత్తీస్గఢ్ అండి, ఓకేనా? ఛత్తీస్గఢ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి బయోగ్రఫీని ఎవరి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన పర్వేజ్ ముషరాఫ్ ఏ దేశానికి చెందిన మాజీ సైనిక అధ్యక్షుడు? చూడండి, పర్వేజ్ ముషరాఫ్ అనే వ్యక్తి, చూడండి ఇక్కడ 2001 నుంచి 2008 వరకు దాదాపు 7 సంవత్సరాలు పాకిస్తానికి మాజీ సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. కార్గిల్ యుద్ధం అనేది రావడానికి ప్రధాన కారణం అండి, కార్గిల్ యుద్ధం అనేది జరిగింది 1999. కార్గిల్ యుద్ధం జరిగితే భారతదేశం చేతిలో మరొకసారి పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది. కార్గిల్ యుద్ధానికి రావడానికి ప్రధాన కారకుడు ఎవరంటే పర్వేజ్ ముషరఫ్. సో ఈయన మరణించడం జరిగింది. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే వి ఆల్ నో వెరీ వెల్ పాకిస్తాన్, ఓకేనా? పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మాజీ సైనిక అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ మరణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫీమేల్ జెనెటికల్ మ్యూటిలేషన్, చూడండి ఫీమేల్ జెనెటికల్ మ్యూటిలేషన్ ఎఫ్జిఎం అంటామండి, అవగాహన దినోత్సవం ఎప్పుడు? చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 6 అండి, అంటే స్త్రీలకు సంబంధించిన జన్యువుల సంబంధించిన అవగాహన ఎప్పుడు కల్పించాలంటే ఏ రోజున ప్రత్యేకంగా జరపడం జరుగుతుంది అంటే ఫిబ్రవరి 6 గుర్తుపెట్టుకోండి. ఫీమేల్ జెనెటికల్ మ్యూటిలేషన్ ఎఫ్జిఎం అవగాహన దినోత్సవం ఫిబ్రవరి 6 అని గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫీమేల్ జెనెటికల్ మ్యూటిలేషన్ అనేది భారత ప్రభుత్వము 2030 దీన్ని ఎరాడికేట్ చేయాలంటే నివారించాలి, స్త్రీలకు సంబంధించిన ఈ సమస్యలని నివారించాలని యుఎన్ఓ కానీ అండ్ ఇండియా కూడా టార్గెట్ ఇయర్గా పెట్టుకోవడం జరిగింది, టార్గెట్ ఇయర్ 2030. నెక్స్ట్ ఫిబ్రవరి 13 అనగానే మనకు గుర్తు రావాల్సింది జాతీయ
జాతీయ మహిళా దినోత్సవం, జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుతాము. జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుతాం. ఎందుకు అంటే మన భారతదేశానికి సంబంధించి మొదటి మహిళా గవర్నర్ అయిన, మొదటి మహిళా గవర్నర్ అయిన సరోజినీ నాయుడు పుట్టినరోజు కాబట్టి, ఓకేనా? సరోజినీ నాయుడు పుట్టినరోజు, ఓకేనా? బర్త్డే కాబట్టి సో ఈ జాతీయ మహిళా దినోత్సవం జరుపుతామండి. మొదటి మహిళా గవర్నర్ భారతదేశానికి ఏంటంటే సరోజినీ నాయుడు. ఏ రాష్ట్రానికి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆమె పనిచేసింది. మీకు కనుక తెలిస్తే భారతదేశంలో ఒక రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళ ఎవరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఒక రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు అనేది మీకు తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. ఏ రాష్ట్రానికి సంబంధించి పనిచేయడం జరిగిందో చెప్పండి. నెక్స్ట్ ఫిబ్రవరి 4 క్యాన్సర్ అవేర్నెస్ డే అండి, ఓకేనా? క్యాన్సర్ అవేర్నెస్ డేగా చెప్తాం. ఫిబ్రవరి 1 ఏంటంటే ఇది 1978లో అండి. సో ఈ ఫిబ్రవరి 1 ఏంటంటే కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేసింది 1978లో ఫిబ్రవరి 1 రోజు అండి. ఇండియన్ కోస్ట్ గార్డు వయాం రక్షమాం, దీని మోటో ఏంటంటే వయాం రక్షమాం అంటే వి ప్రొటెక్ట్ యూ అంటాం. సింపుల్గా వి ప్రొటెక్ట్ యూ. దీని మోటో ఏంటంటే వయాం రక్షమాం, దీన్ని వి ప్రొటెక్ట్ యూ అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు చూడండి. ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, 1957లో స్థాపించారు. డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారిమానో. నెక్స్ట్ డబ్ల్యూటీఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ను జనవరి 1, 1995లో ఏర్పాటు చేశారు. డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకాంజో ఇవేలా పేరు అది. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, 1948 ఏప్రిల్ 7 ఏర్పాటైంది. దీని డైరెక్టర్ జనరల్ డేవిడ్ మల్పాస్. నెక్స్ట్ ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, 1990లో ఏర్పాటైంది. దీని డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హౌన్సో. ఒకవేళ మీకు తెలిస్తే వీటి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో కూడా మీరు తెలిస్తే కనుక మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు అందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేయండి, మీకు మంచి అంశాలు ఇవ్వడానికి ట్రై చేస్తామండి. ఒకవేళ మిస్ అయినా ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే ముందు వీడియోలో కవర్ చేసుకుంటూ వస్తాం రావడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.